పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి ఇరవై ఐదున విడుదల కాబోతుంది ఇప్పటికే అన్ని సినిమా థియేటర్లో బుకింగ్స్ పూర్తి అయిపోయినాయి తెలంగాణ ఆంధ్రప్రదేశే కాకుండా భారతదేశంలో ఎక్కడ విడుదల చేస్తున్నారు అన్నీ బుకింగ్లు పూర్తి అయిపోయినాయి హౌస్ఫుల్ ఇక్కడే కాదు అమెరికాలో కూడా రాబోయే వారం రోజులకి టికెట్లు బుక్ అయిపోయినాయి ప్రీ రిలీజ్ ఫంక్షను ఇరవై మూడు ఫిబ్రవరిని జరిగితే దానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నగరంలో కేటీఆర్ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మరికొంతమంది టీఆర్ఎస్ శాసనసభ్యులు వచ్చారు తెలంగాణ ప్రభుత్వము సినిమా టిక్కెట్ల ధరలు పెంచటమే కాకుండా కొత్తగా సినిమాలు విడుదలైతే వాళ్ళు కోరితే నాలుగు షోలు కాదు ఐదు షోలకి ప్రదర్శించడానికి మేము అనుమతిస్తా ఉన్నారు భీములా నాయక్కి ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి నాలుగు షోలు కాకుండా ఐదు షోలు ప్రదర్శించే అనుమతిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది అంతేకాకుండా ఈ భీమ్లానాయక్ సినిమాలో సీదాగా వ్యవసాయ పొలాల్లో ఊడ్పులు ఊడ్చేటప్పుడు కోతలు కోసేటప్పుడు పాటలు పాడుకుంటూ వ్యవసాయ పనులు చేస్తుంటారు అలాంటి ఒక మహిళ మంచిర్యాల వ్యవసాయ కూలీగా ఉన్న దుర్గాభాయి అనే మహిళని ఏరి కోరి ఎతికి పట్టుకుని ఆమెతో పాట పాడిచ్చారు తర్వాత తెలంగాణ కళలు కళలను వెలికి తెచ్చే విధంగా మొఘలయ్య అనే ఒక గిరిజనుని మహబూబ్ నగర్ ఉండే మొఘలయ్యని ఆయన్ని తెచ్చి పాట పాడించారు ఆయన అనాదిగా ఒక ప్రత్యేకమైన వాయిద్యాన్ని వాయిస్తున్నాడు ఆయనకి కేంద్ర ప్రభుత్వము ఈ మధ్య కాలంలో మొఘలయ్యకి పద్మశ్రీ కూడా అవార్డు ఇవ్వటం జరిగింది నల్గొండ జిల్లాలో పుట్టి అమెరికా వెళ్ళి సినిమా రంగం అంటే ఆసక్తితో తిరిగి వచ్చిన సాగర్ చంద్ర అనే యువకుడిని ప్రోత్సహించి నల్గొండ జిల్లా తెలంగాణ వాసి అయిన సాగర్ చంద్రని డైరెక్టర్గా పెట్టుకోవటం ఈ విధంగా తెలంగాణలో ఉండే స్థానిక ప్రతిభావంతులను కొత్తగా వెండి తెరకు పరిచయం చేయటం అనేది తలసాని శ్రీనివాస యాదవ్ కొనియాడాడు కేటీఆర్ కూడా తెలంగాణ కళలను ప్రోత్సహిస్తున్నందుకు తెలంగాణ వాసులకు అవకాశం కల్పిస్తున్నందుకు వేదిక మీద చిత్ర యూనిట్ని ఎంతో కొనియాడారు ఇదిలా జరుగుతూ ఉంటే చిరంజీవి ఆధ్వర్యంలో వెళ్ళిన బృందం ముఖ్యమంత్రితో చర్చలు పూర్తి చేశారు సినిమా టిక్కెట్ల కమిటీ కూడా వాళ్ళ యొక్క నివేదికను సమర్పించారు ఇంతవరకు జీవో రాలా భీమ్లా నాయక్ సినిమా విడుదల అయిపోయిన తర్వాత మార్చి నెలలో ఇద్దామనే ఆలోచన ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు నరసాపురంలో మత్స్యకారులకు మద్దతుగా ఆయన నిర్వహించిన బహిరంగ సభ ఫిబ్రవరి ఇరవైన నిర్వహించిన మత్స్యకారుల సభ వైఎస్ఆర్సిపి పార్టీని ఇబ్బంది పెట్టింది ప్రకంపనలు సృష్టించింది కంచుకోట లాంటి మత్స్యకారుల యొక్క మద్దతు వైఎస్ఆర్సిపి నుంచి ఇప్పుడు జనసేన పార్టీకి మారింది ఈ అక్కసుతో ఆంధ్రప్రదేశ్లో టిక్కెట్లు ధర పెంచద్దు ఐదవ షోకు ఇవ్వద్దు తగ్గించిన టిక్కెట్లతోనే సినిమా ఆడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వైఎస్ఆర్సిపి పార్టీ భావిస్తుంది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు నిజంగా చలనచిత్ర రంగాన్ని ప్రోత్సహించాలనే సంకల్పం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు విశాఖపట్నాన్ని సినిమా రాజధానిగా చేయాలని కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం ఆచరణలో ఏమాత్రం లేదు కేటీఆర్ ఆయన నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు భారతదేశంలో టాలీవుడ్ని ఇది చలనచిత్ర కేంద్రంగా భారతదేశంలో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్ళే విధంగా మేము సహకరిస్తాం చలనచిత్ర రంగ ప్రముఖులు నిర్మాతకులు నిర్మాతలు దర్శకులు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఆ ఇరవై నాలుగు కళలను ప్రోత్సహించి ఇంకా మీకు స్థలాలు కావాలంటే ఎవరైతే జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్లో అవకాశము పొందలేని వాళ్ళకి ప్రముఖులకు జూనియర్ ఆర్టిస్టులకు కూడా మేము ఇళ్ల స్థలాలు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం కింది స్థాయి శామిక వర్గం చలనచిత్ర రంగంలో ఉండే వాళ్ళకి డబుల్ బెడ్రూములు కూడా ఇస్తామని కేటీఆర్ ప్రకటించడం జరిగింది ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున టాలీవుడ్ని చలనచిత్ర రంగాన్ని ప్రోత్సహిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పగా ప్రతీకారం కక్ష వీటికి పోతూ చలనచిత్ర రంగం మీద అణచివేత ధోరణికి వెళుతుందని భావిస్తున్నారు కోవిడ్ మూడో వేవు తీవ్ర స్థాయిలో పతాక స్థాయిలో ఉన్న సమయంలో టిక్కెట్ల ధరలు తగ్గించేసి సినిమా థియేటర్లపై ఆకస్మిక దాడులు చేసి సగము సినిమా థియేటర్లు మూసేసిన అటువంటి సమయంలో రెండు సినిమాలు విడుదలైనయి అఖండ బాలకృష్ణ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది పుష్ప పుష్ప సినిమా కూడా రికార్డు కలెక్షన్లు సంపాదించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సహకరించుంటే కొంత కలెక్షన్లు పెరిగాయి వాటి యొక్క అవుట్కమ్ అంటే వాటి యొక్క ప్రతిభను నిలువరించలేకపోయినాయి పుష్ప సినిమా కానీ అఖండ సినిమా కానీ ప్రేక్షకులు ఆదరించారు సూపర్ హిట్ అయింది ఇప్పుడు కోవిడ్ పూర్తిగా తగ్గిపోయింది అప్పట్లో నైట్ కర్ఫ్యూ ఉండేది నైట్ కర్ఫ్యూ ఉన్నప్పుడు మూడో సినిమా ఆడటం ఇబ్బంది అయ్యేది సెకండ్ షో ఇబ్బంది అయ్యేది అయినా విజయం సాధించాయి ఈ రోజున కోవిడ్ పూర్తిగా నియంత్రణలో ఉంది కనుక ఎంత అణచివేత ధోరణికి వెళ్ళాలన్నా భీమ్లా నాయక్ ఆ సినిమా యొక్క ప్రతిభను ఎవ్వరూ తక్కువ చేయలేరని చెప్పి చలనచిత్ర రంగ విశ్లేషకులు భావిస్తున్నారు దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఉండే మెగాస్టారు చిరంజీవి కుటుంబానికి ఉండే అభిమానులు జన సైనికులు పవర్ స్టార్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా సినిమా పరంగా అభిమానులు ఈ కుటుంబానికి ఉన్న కొంతమంది ఈ అభిమానులు కూడా వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నారు వాళ్ళకి నొప్పి కలిగితే వాళ్లకు బాధ కలిగితే అది నష్టము చవి చూసేది వైఎస్ఆర్సిపి పార్టీయే పైగా పవన్ కళ్యాణ్ సినిమాకి అడ్డంకులు సృష్టిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండే కాపు బలిజ తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు ఇరవై నాలుగు శాతం ఉన్నది ఈ కులాలే ఏ పక్క మద్దతు ఇస్తే ఆ పార్టీ గెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో ఈ కులాలన్నీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన కాపు కులానికి రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి కాపు కార్పొరేషన్ అని చెప్పి అది చేస్తా ఇది చేస్తానని చెప్పి విస్మరించి ముద్రగడ్డ పద్మనాభం కుటుంబానికి జరిగిన అవమానానికి కాపులిజా తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని విడనాడి వైఎస్ఆర్సీపీని మద్దతు ఇవ్వటం వల్ల ఈరోజు ఆ పార్టీ అధికారంలో ఉంది కనుక ఆ ఇరవై నాలుగు శాతం ఉండే కాపు బలిజా తెలుగా కులాలను వ్యతిరేకిస్తాడా లేదు ఆఖరి నిమిషంలో ఇరవై నాలుగు రాత్రి ఇరవై ఐదు ఉదయానికే జీవో ఇస్తాడా అనేది వేచి చూడవలసిన అవసరం ఉంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఆయన పగ ప్రతీకారము కక్ష ఇటువంటి వాటికి వెళ్తే ఒక టర్ము మించి రెండవ టర్ము అధికారము రాదు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఎవరు ఏ రకముగా అణచివేతకు వెళ్ళినా స్ప్రింగు మీద కాలు పెట్టి తొక్కినా తాత్కాలికంగా స్ప్రింగు కాలు కింద ఉన్నా కాలు తీయగానే స్ప్రింగు ఆకాశానికి ఎగురుతుంది అదేవిధంగా నాయకుని వ్యతిరేకించటం అనేది సూర్యుడికి చెయ్యడం పెట్టడమే ఇది నాయక్ ప్రపంచ దేశాలలో భారతదేశంలో ఒక సంచలనాత్మకమైన రికార్డులను సృష్టించి హండ్రెడ్ క్రోర్ క్లబ్లో చేరబోతా ఉంది వంద కోట్ల క్లబ్బులో ఇంతవరకు పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమా కూడా వెళ్ళలా మొట్టమొదటిసారిగా వంద కోట్ల క్లబ్బులోకి భీమ్లా నాయక్ ప్రవేశిస్తున్నాడు ఈ సినిమా దాంట్లో ఉండే అంశము కూడా ఏంటో ముఖ్యమైన అంశం అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్యన సంఘర్షణ ఒక పోలీస్ అధికారి ఒక రాజకీయ నేత మధ్యలో సంఘర్షణ కనుక ప్రజలు కూడా ఏమి భావిస్తారు ఈ పోలీసు అధికారిగా భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ అయితే ఆ రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉండే వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత అనుకునే అవకాశం కూడా లేకపోలేదు ఇది ఈ సినిమా భీమ్లా నాయక్ అనేది మలయాళంలో తీసిన సినిమాని రైట్స్ హక్కులు కొని ఆ మలయాళ సినిమాని రీటేక్ చేస్తున్నారు మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయింది ఇది దాన్ని అధిగమించి ఇవాళ ఒక బ్లాక్ బస్టరు సినిమా అయి జనసేన ప్రకంపనలు ఎవరికి సృష్టిస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీ కోట బీటలు వారేలా ప్రకంపనలు సృష్టిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సరిలేరు నాకెవరు అనే విధంగా తన రాజకీయ జీవితాన్ని మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళటానికి ఒక మంచి అవకాశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మత్స్యకారుల హక్కుల కోసము రెండు వందల పదిహేడు జీవో రద్దు చేసే వరకు నేను పోరాటం చేస్తాను శిరస్సు వంచను ప్రాధేపడను మోకరిళ్లను ప్రాణ త్యాగానికైనా సిద్ధమంటున్న ఆ పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్లో ఉండే డెబ్భై లక్షల మత్స్యకారులు అండగా నిలబడి మేమున్నాం కళ్యాణ్ బాబు మీరు ముందుకు సాగండి మొత్తము పదమూడు జిల్లాల్లో ఉండే మత్స్యకారులు పిల్లలు పెద్దవాళ్ళు మహిళలు వృద్ధులు అందరూ మీకు అండగా నిలబడతాం ఉద్యమిద్దాం రెండు వేల రెండు వందల పదిహేడు జీవో ఉపసంహరించే వరకు మత్స్యకారుల సొసైటీల హక్కులు కాపాడుకోవటం ఎంతకైనా సిద్ధమని అటువంటి తరుణంలో భీమ్లా నాయక్ తెలుగు చలనచిత్ర రంగంలో ఒక రికార్డు నమోదు చేయబోతుందని చలనచిత్ర రంగ విశ్లేషకులు భావిస్తున్నారు